ఏపీలో వైసీపీకే ఆధిక్యం 8.2% ఓట్ల తేడా. రిపబ్లిక్ టీవీ సీ ఓటర్ సర్వే సంచలనం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఇదే సమయంలో తాజాగా రిపబ్లిక్ టీవీ సీ ఓటర్ జాతీయ స్థాయిలో ప్రస్తుత ఓటర్ల మూడుపై సర్వే చేసింది. జాతీయ స్థాయిలో హంగ్ అని ఇండియా టుడే కార్వీ సర్వే తేల్చింది. ఇక రిపబ్లిక్ టీవీ సీ ఓటర్ మాత్రం తెలంగాణలో టీఆర్ఎస్కు 16 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక ఏపీలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆధిక్యం సాధిస్తుందని తేల్చింది. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై రిపబ్లిక్ టీవీ సీ ఓటర్ సర్వేను నిర్వహించింది. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై రిపబ్లిక్ టీవీ సీ ఓటర్ సర్వేను నిర్వహించింది. ఏపీలో ఈ సర్వేలో వైసీపీకి అనుకూల పరిస్థితి కనిపించింది. ఏపీలోని మొత్తం 25 లోక్సభ స్థానాల్లో వైసీపీ 19 సీట్లు, అధికార టీడీపీ 6 సీట్లలో గెలుస్తాయని అంచనా వేసింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ ఒక్క లోక్సభ సీటు కూడా గెలవని సర్వేలో తేలిందని విశ్లేషించారు. నేషనల్ అప్రూవల్ రేటింగ్స్ పేరుతో జరిగిన ఈ సర్వే ఫలితాలను రిపబ్లిక్ టీవీ విడుదల చేసింది. ఇక ఓట్ల శాతం పరంగా చూసినా కూడా సర్వేలో వైఎస్ఆర్సీపీదే పై చేయిగా ఉంది. వైఎస్ఆర్సీపీకి 41.3% ఓట్లు, టీడీపీకి 33.1% ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లు సర్వే వెల్లడించింది. సీ ఓటర్ సంస్థ గతంలో వెల్లడించిన సర్వేలో కూడా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని అంచనా వేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ సహవా స్పష్టంగా కనిపిస్తోందని సర్వే తేల్చింది. 17 లోక్సభ స్థానాలు ఉన్న తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ 16 సీట్లు గెలుస్తుందని, ఎంఐఎం 1 సీటు గెలుస్తుందని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ బీజేపీ 1 సీటు కూడా గెలుచుకునే పరిస్థితి లేదని తేల్చింది. తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో గెలిచి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే వచ్చే లోక్సభ ఎన్నికలపై ఆ పార్టీ దృష్టి సారించింది. ఇదే సమయంలో 16 లోక్సభ స్థానాలు సాధించడమే లక్ష్యంగా కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ ద్వారా కీలక భూమిక పోషించాలని చూస్తున్న కేసీఆర్కు లోక్సభ సీట్లు ఎక్కువ గెలవడం అవసరం. తాజాగా ఈ సర్వేలో టీఆర్ఎస్కు అనుకూలంగా ఫలితాలు కనిపించాయి. జాతీయ స్థాయిలో ఫలితాలపై ఇండియా టుడే, కార్వి, అదేవిధంగా రిపబ్లిక్ టీవీ, సీ ఓటర్ నిర్వహించిన సర్వేల్లో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. రిపబ్లిక్ టీవీ సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమికి 233, యూపీఏకు 167, ఇతరులకు 143 సీట్లుగా అంచనా వేశారు. ఇక ఇండియా టుడే సర్వేలలో ఎన్డీఏ కూటమికి 237, యూపీఏకు 166, ఇతరులకు 140 సీట్లుగా తేల్చారు. 2014 ఎన్నికల కంటే ఎన్డీఏ 99 సీట్లు కోల్పోతుందని అంచనా వేశారు. యూపీఏ గతం కన్నా 106 సీట్లు ఎక్కువగా గెలుచుకుంటుందని సర్వేల్లో ఓ అంచనాకు వచ్చారు. దీంతో కేంద్రంలో హంగ్ తప్పదని తేల్చింది. అయితే దక్షిణాదిన యూపీఏ పార్టీలకే మెజారిటీ స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది. మిగిలిన చోట్ల ఎన్డీఏ ఆధిక్యత వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి.